నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారని తూర్పు గోదావరి జిల్లా బికవోలు మండలం అరికరేవలలో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండల టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబాలు సామాన్య కుటుంబాలు జీవనం సాగించలేని పరిస్థితి. ఈవేళ సమాజంలో అన్ని వర్గాల వారిని ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఈవేళ నిత్యావసర వస్తువులు ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు, పప్పులు ఉప్పులు కరెంట్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ బస్సు ఛార్జీలు కానీ విపరీతంగా పెంచుకుంటూ పోయి ఈవేళ సామాన్యుని బ్రతుకు దుర్మార్గంగా తయారయ్యేలా జగన్మోహన్ రెడ్డి సృష్టించడం జరిగిందన్నారు. పప్పులు పెరిగిపోయినాయి, ఉప్పు పెరిగిపోయింది, నూనె పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు అమ్మా అన్ని పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని కొంప ఉంచాడు అందరికి. మనకి అర్థం చేసుకోండి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే మనకు సాధారణమైన పరిస్థితులు వస్తాయి. ఎట్లన్నీ అందుబాటులో ఉన్నాయమ్మా అమ్మా అమ్మా, ఎలా ఉన్నాయి రేట్లు? గ్యాస్ ఎంత ఉందమ్మా? 200 నిమిషం ఉండమ్మా, ఉండేది 750 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ వచ్చింది కదా మీకు, 200 ఎంత అనుకొచ్చింది బ్యాంక్ అకౌంట్లో పడేది. వాళ్ళు అది లేదు ఇది లేదు 1100 అయ్యింది. పప్పులు ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి. కరెంట్ వెళ్ళమ్మా, అందుబాటులో ఉన్నాయండి సరుకులు అండి. రైట్లు వ్యవసాయం చేస్తారా? ఎకరం ఏం చేసి అన్నాలా పండలు వేసారా? పంట మొన్నట జరిగిపోయిన పంట మరి పండాలి. ఒక్కసారి గ్యాస్ ధరలు బాధుడే బాధుడు, గ్యాస్ ధరలు బాధుడే బాధుడు, గ్యాస్ ధరలు నిత్యావసర సరుకులు బాధుడే బాధుడు, నిత్యావసర సరుకులు బాధుడే బాధుడు, నిత్యావసర సరుకులు బాధుడే బాధుడు, గ్యాస్ ధరలు బాధుడు బాధుడే బాధుడు, ఒక్కసారి ఒక్కసారి పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరలు రైతుల ధాన్యం బకాయిలు రైతుల ధాన్యం బకాయిలు రైతుల ధాన్యం బకాయిలు బాధుడే బాధుడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మధ్యతరగతి కుటుంబ యొక్కలు సామాన్య కుటుంబాలు జీవనం సాగించలేని పరిస్థితి నెలకొంది. వాళ్ళ సమాజంలో అన్ని వర్గాలని కూడా ఇబ్బంది రూపాయలు చేయడమే కాకుండా వాళ్ళ ధరలు నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెట్రోల్ డీజిల్ కానీ గ్యాస్ ధరలు కానీ కరెంటు ఛార్జీలు కానీ అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు కానీ పెంచుకుంటూ పోయి వాళ్ళ సామాన్యుడు బతుకు దుర్భరంగా మారే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది. మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పి వరుసగా ఒక్కొక్క నవరత్నాన్ని రాల్చుకుంటూ పోతూ ఇవాళ సంక్షేమ కార్యక్రమాలని తగ్గించుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. మరోపక్క సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారులు కోత పెట్టడం జరుగుతూ ఉంది. మరోపక్క వ్యవసాయ రంగానికి తీసుకుంటే రైతు పరిస్థితి అద్వానంగా తయారైంది. ఇవాళ గోదావరి డెల్టాలో సన్నాలు రకం పండించమని ప్రభుత్వం రైతుల మెడ మీద కత్తిపెట్టి పండించడం జరిగింది. తీరా ఇవాళ చూస్తే సన్నాలకు దిగుబడి తగ్గిపోవడం ధర లేకపోవడం ప్రభుత్వం మద్దతు ధరకి కొన్నా సరే 2 నెలలు 3 నెలలు గడిచినా కూడా ధాన్యం బకాయిలు చెల్లించని పరిస్థితుల్లో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరోపక్క ఇవాళ మరలా ఖరీఫ్కి ముందుకు రావడానికి డబ్బులు చేతిలో లేక అప్పులు పాలయ్యే పరిస్థితి రైతులకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇవాళ ప్రజలపైన విపరీతమైన భారం పెంచేసి ప్రభుత్వం మరో పక్క అప్పుల పాలైపోయి ఇవాళ సామాన్యుడు నడ్డు వీరుస్తూ ఉంది. దీనికి నిరసనగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు బిక్కవోలు మండలం ఆరికరేవుల మెళ్ళూరు 2 గ్రామాల్లో కూడా బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహిస్తే ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు గద్దె దించాలా అని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం.